ఏవండి కాఫీ? ఏంటి దీన్ని కాఫీ అంటారా? ఏ బాగలేదండి. పక్కింటి ఉమన్ చూసి నేర్చుకో, కాఫీ ఎంత అద్భుతంగా పెడుతుంది. ఈ కాఫీ ఉమానే పెట్టింది. ఆఫ్ కోర్స్ కాఫీ బాగానే ఉంది, కాస్త చల్లగా ఉంది. ఇంతకీ కూరేం చేసావు? ఉమా వదిన వంకాయ కూర పంపించింది. వదినా? అదేం వరస, ఏం చక్క, ఏ అక్కో చెల్లో అని పిలవచ్చు కదా. అలాగేనండి. మరి వాళ్ళ ఆయన కూడా నన్ను బావా అని పిలవమంటున్నాడు, పిలవనా? వద్దులేమ్మ, కొంప కొల్లేరు అవుతుంది. నువ్వు త్వరగా తయారవ్వు, మహేష్ బాబు సినిమాకి వెళ్దాం. అవునా, మీరెంత మంచివారండి, ఇప్పుడే 5 నిమిషాల్లో రెడీ అయ్యేస్తా. ఏమండి నేను రెడీ, సినిమాకి వెళ్దామా? ఇలా కూర్చో. మహేష్ బాబు సినిమా చూపిస్తా అన్నారు కదా, అదిగో టీవీలో శ్రీమంతుడి సినిమా వస్తుంది చూడు. మీరందు టీవీలో సినిమానా, లేకపోతే ఐమాక్స్ థియేటర్ అనుకున్నావా? మీరు ఎప్పుడు ఇంతే? థియేటర్ లో వందల ఖర్చు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ అయిందనుకో వెంటనే వారంలోనే టీవీలోకి వచ్చేస్తుంది. హ్యాపీగా వేడివేడి పొకడి తింటూ ఇంట్లో కూర్చొని సినిమా చూడొచ్చు. నీకు నచ్చలేదనుకో ఛానల్ మార్చేసుకోవచ్చు, రిమోట్ మన చేతిలోనే ఉంటుంది కదా. ఈ మాత్రం దానికి నన్ను రెడీ అవ్వమంటారా? ఏమండి మీకు నోటీస్ వచ్చిందండి. నాకా నోటీసా? ఎక్కడ నుంచి? మా మమ్మీ దగ్గర నుంచి. మీ అమ్మ లాయర్ ఏం కాదు కదా, అయినా ఏం పంపించింది? పెళ్లి చూపుల దగ్గర నుంచి ఇప్పటి వరకు నా మీద ఇన్వెస్ట్మెంట్ వడ్డీతో సహా తిరిగిచ్చేయమని నోటీస్ పంపించింది. వెటకారంగా ఉందా? కట్నం కింద 5 లక్షలు ఇస్తామని చెప్పి చేతిలో పెట్టారు. ముందు మీ అమ్మని 2 ఇవ్వమని చెప్పు. అది కాదండి, మా మమ్మీ ఈ మధ్య ఉద్యమం చేస్తుందండి. ఎందుకు? ప్రత్యేక హోదా కోసమా? కాదు, పాతబడ్డ సంస్కృతిని పునరుద్ధరించడానికి. ఏమిటి ఏమిటి ఏమిటి? పాతబడిన సంస్కృతి? అదేవైనా పాతబడిన ఇనప సామానా? కాదు, కన్యాశుల్కం. నువ్వా అత్త? ఏంటా సంబోధన, స్త్రీ అంటే గౌరవం లేదా? ఎప్పుడొచ్చావత్త? ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? వెళ్ళి అత్తయ్యకి కాఫీ తీసుకురా. మా అమ్మాయి వెళ్ళి కాఫీ ఎందుకు తీసుకురావాలి? ఏ నువ్వు వెళ్ళి తీసుకురావచ్చుగా. ఇదేంటి తేడా కొడుతుంది? మమ్మీ నువ్వు ఒక్కదానివే వచ్చావు, డాడీ రాలేదా? రాడు లేడు, ఈ క్షణం నుండి అమ్మాయినా నాన్నైనా నేనే. ఏ వదిలేశాడా? నేనే వదిలేశా. ఎందుకు మమ్మీ? కన్యాశుల్కం తీసుకొచ్చేంత వరకు నీ మొహం నాకు చూపించద్దని ఇంట్లో నుంచి గెంటేశాను. ఇప్పుడు కొత్తగా ఈ కన్యాశుల్కం ఏంటి అత్తయ్య గారు? ఏ తమిళనాడు వాళ్ళు జల్లికట్టు అని ఎద్దుల్ని హింసిస్తుంటే మన హీరోలు సపోర్ట్ చేసి వాళ్ళ సంస్కృతిని కాపాడలేదా? అలాగే కంబాలి అని కర్ణాటకలో దున్నపోతులని హింసిస్తూ వాళ్ళ సంస్కృతిని కాపాడాలని హైకోర్టుకి ఎక్కలేదా? వాళ్ల వాళ్ళ మూఢనమ్మకాల్ని కాపాడుకోగలేనిది ఎప్పటినుంచి వస్తున్న కన్యాశుల్కాన్ని మనం ఎందుకు కాపాడుకోలేం? దానికి దీనికి పోలిక ఏంటత్తా? ఉంది, ఎద్దులు దున్నపోతులు మీ మగవాళ్ళు ఒకే జాతి కదా. నా ఇంట్లో నేను మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఆర్డినెన్స్ తెప్పిస్తా, వరకట్నంలో మగ్గిపోతున్న మా స్త్రీ జాతిని కాపాడతాను. అత్తో నీ కాలు పట్టుకుంటాను, ఇందులోంచి నన్ను మినహాయించే, నువ్వు ఇచ్చిన వరకట్నం డబ్బులు ఖర్చు అయిపోయాయి. కుదరదు, నేను ఈ ఉద్యమం 2 బకరాలతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బకరాలా? ఎవరత్త? ఇంకెవరు, 1 నా మొగుడు, 2 నా అల్లుడు, నువ్వే. Subscribe to Volga videos. Please subscribe to Volga videos. Please subscribe. Subscribe to Volga videos. Please do subscribe Volga videos.